ఇంటెలిజెన్స్ అన్న మాట్లాడిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులుడుగా ఒకసారి మా బాధను మా గాధలు మీరు అర్థం చేసుకొని మీ రిపోర్ట్ ధరణన మన కేసీఆర్ గారికి మీరు పంపించాల్సిందిగా మా యొక్క మనవి చేస్తూ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు ప్రశాంత్ గారిని ప్రశాంత్ గారిని మాట్లాడాల్సిన మాకు మరి హలో హలో ముందుగా అందరికీ జై భీమ్లు హలో హలో ఇవాల్ల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉజ్జమ జై భీమ్లు తెలుపుకుంటూ రోహిత్ వేమల ఏదైతే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఒక రాజకీయ అణచివేత వల్ల ఒక కుల అణచివేత వల్ల ఒక అపారా ఉనబడే ఒక కమ్మ ఆంధ్ర ఆంధ్ర కమ్మ వీసీ యొక్క కుల వివక్ష వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థే కాదు రోహిత్ వేముల పేరు అనేది ఈ రోజు దేశ దేశాన గ్రామ గ్రామాన పల్లె పల్లెన ఒక దళిత ఉద్యమం పేరుపైన కుల వ్యతిరేక కుల అణచివేతకి వ్యతిరేకంగా వచ్చిన ఒక పోరాటం వల్ల పోరాటం వల్ల వచ్చిన ఒక నినాదం ఇవాల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనిషిని మనిషిగా చూడండి మనిషిని కులంతో చూడొద్దు మనిషి మాల మాదిక కాదు మనిషి మానవత్వంతో ఉన్న మనిషి అలాంటి మనిషి కొరకు చూడండి అన్న నినాదాన్ని రోహిత్ వేముల తన ఆత్మహత్య ద్వారా ఒక సందేశం పంపించాడు మీరు నేను ఇంత చదువుకున్నా గాని నేను పిహెచ్డీకి వచ్చినా గాని నన్ను నా కులంతోనే చూస్తున్నారు నన్ను నా కులంతోనే చూసి నన్ను సాంఘిక బహిష్కరణ చేశారు ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఏబీవీపీ బీజేపీకి మద్దతుగా మీరు నన్ను అణచివేయడానికి కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆంధ్ర కమ్మ వైస్ ఛాన్సలర్ అయిన అప్పారావుకి ఒక లేఖ రాసినా కానీ ఆ ఆంధ్ర కమ్మ అప్పారావు ఆ లేఖకు రెస్పాండ్ కాకపోవడం వల్ల ఒక నెల తర్వాత రోహిత్ వేముల అనబడే విద్యార్థి ఆత్మహత్య చేయడం చేసుకోవడం జరిగింది దాని తర్వాత మొదలైన ఉద్యమం ఈ భారతీయ జనతా పార్టీ చేసిన కుల వివక్షకు వ్యతిరేకంగా దేశం మొత్తం కూడా ఉద్యమాన్ని తీసుకెళ్లడం జరిగింది మిత్రులారా నేను రెండే నిమిషాలు తీసుకుంటాను ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కూడా ఆయన అన్నారు అప్పారావుని రీకాల్ చేసేందుకు నేను కూడా ఢిల్లీ ప్రధానమంత్రితో మాట్లాడతాను అన్నాడు ఈ రోజు ఆయన మాట్లాడడానికి కూడా ఒక కారణం ఉంది హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమం కారణంగా ఆరు సూత్రాల పథకంగా వచ్చిన విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయంలో ఎప్పుడైతే అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎప్పుడైతే ఉన్నత విద్యకు లోపలికి వస్తున్నారో అప్పుడు ఈ బ్రాహ్మణీయ కమ్మ భవజాలంతో ఉన్న ప్రొఫెసర్లు వివక్షకు గురి చేసి వాళ్ళను ఆత్మహత్యకు లోబడే విధంగా చేస్తా ఉన్నారు ఈ రోజు అదే కుట్రలో భాగంగా ఒక తెలంగాణను ఓపెన్ చేసిన వెంకయ్య నాయుడు ఆయన చెంచాయన అప్పారావుని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోకి తీసుకువచ్చి దళిత విద్యార్థులను ఈ రోజు అణచివేస్తా వేసే కుట్రలో భాగంగా చేస్తా ఉన్నారు దానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని కాపాడేందుకు తెలంగాణ సీఎం ఏదైతే స్టేట్మెంట్ చేశాడో అప్పారావుని రీకాల్ చేస్తామని మేము హైదరాబాద్ విద్యార్థులుగా దాన్ని స్వాగతిస్తా ఉన్నాము కానీ అదే సమయంలో మేము ఒక వాక్యాన్ని గుర్తు చేయదలుచుకున్నాము ఏంటంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 125వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి కానీ అదే సమయంలో చిత్తశుద్ధితో ఏదైతే మాట అసెంబ్లీలో చేశారో మీరు ఆ మాటను లోబడి అప్పారావుని బీసీగా తొలగించేంత వరకు విద్యార్థులు ఉద్యమాన్ని ఆపదలుచుకోలేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకోదలుచుకున్నాము అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చనిపోకుండా ముందు కూడా చెప్పారు నేను మనిషిని మనిషిగా చూసే సమాజం కొరకు ఆలోచిస్తున్నాను మనిషిని హిందువుగా ముస్లింగా మాలగా మాదిగగా ఓబీసీగా ఇలా వివిధంగా డివైడ్ చేసే సమాజాన్ని నేను కావాలనుకోవట్లేదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు రోహిత్ వేముల చనిపోకన్న ముందు ఒక మాట చెప్పాడు దళితులారా దళిత సంఘటనలారా దళిత ఆర్గనైజేషన్ లారా దళిత యాక్టివిస్టుల లారా మీరంతా ఒకటి గుర్తు చేసుకోండి ఆర్ఎస్ఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇవాళ దళితుల్ని మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది మీరు గనక అందరూ ఏకమై ఈ ఆర్ఎస్ఎస్ ని ఢీకొనకపోతే రాబోయే రోజుల్లో దళిత
సమాజాన్ని మొత్తం కవలించే అవకాశం ఉంది కాబట్టి మనమంతా ఏకమై ఆర్ఎస్ఎస్ ని బీజేపీని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరంతా ఏకమై ఈ రోజు అన్నలందరూ కూడా అక్కలందరూ కూడా రాజకీయ నాయకులు దళిత సంఘటనలన్నీ కూడా అందరూ ఏకమై ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని గ్రామ గ్రామాన బాబా సాహెబ్ అంబేద్కర్ ని సందేశాన్ని ముందరికి తీసుకెళ్లాలని చెప్పేసి విక్తం చేసుకుంటూ రోహిత్ ఫేమల ఆశయాలను కూడా మనం ముందరికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో అప్పారావుని తొలగించాలనే డిమాండ్ కానీ లేకపోతే ఎవరెవరైతే రోహిత్ ఫేమల ఆత్మహత్య కారణమై ఉన్నారో దత్తాత్రేయ కానీ స్మృతి ఇరానీ కానీ మిగతా ఎవరైనా కానీ వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లతో మీ అందరినీ కూడా ఉద్యమంలో బాగు పాలు పంచుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ఒక్క మాటతో నేను కంక్లూడ్ చేయదలుచుకున్నాను. అదేంటంటే మమ్మల్ని ఈరోజు దళితుల్ని కూడా దేశ ద్రోహులు అని చెప్పేసి అన్నారు. ఇదే దళితుల్ని దేశ ద్రోహులు అన్నారు. మీకు కత్తి పద్మారావణ ఎప్పుడో సమాధానం ఇచ్చాడు. దళితుడా దళితుడా భరతభూమి బిట్టడా ఆది భారతీయుడా సింధు నది తీరాల్లో నగరాలను సృష్టించిన మొదటి నాగరికుడా దళితుడానన్నాడు. ఈరోజు ఈ భారతదేశాన్ని మన శ్రమతోని మనం నిర్మిస్తూ ఉంటే మనం దేశద్రోహులం ఎట్లయితాం. ఈ అందుకని దేశ దళితుడు దేశద్రోహులు అని అన్నవాడిని అందరినీ కూడా వాడకు రానివ్వకుండా మనమందరం ప్రతిజ్ఞ చేసి వాళ్ళందరినీ తిప్పుకొట్టాలని చెప్పేసి హెచ్సియు జాక్ తరఫున మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్ జోహార్ రోహిత్ వేముల జోహార్ బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. థ్యాంక్ యూ ప్రశాంత్.